హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ రామాంజనేయులు. నేనైతే చాలా బాగున్నాను. వజ్రాలవేటకి పులిచింత ప్రాజెక్టు దగ్గరికి రావడం జరిగింది. ఇక్కడ మంచి మంచి రాళ్ళు మనకి ఇక్కడ కనబడుతున్నాయి. చూడండి, ఇదంతా కృష్ణానది. ఇదంతా పులిచింత ప్రాజెక్ట్ అన్నమాట. ఇక్కడ వజ్రాలు ఎదుర్కొనే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కనపడే వాళ్ళు ఎక్కువ మంది చేపలు పట్టేవాళ్ళు, వజ్రాలు ఎరుకునే వాళ్ళు ఎక్కువగా మనకి ఇక్కడ కనపడుతూ ఉంటారు. కృష్ణానది ఇదంతా. కృష్ణానది ఆ ప్రాజెక్టు కానాలు మూసివేయడంతో ఈ రాళ్ళన్నీ మనకి ఇలా బయటపడడం జరిగింది. ఇక్కడ ఎక్కువ రంగురాళ్ళు దొరుకుతూ ఉంటాయి, వాటితో పాటు వజ్రాలు కూడా దొరుకుతూ ఉంటాయి. మనం ఈ ప్రాంతాన్ని ఒకసారి మనం బాగా పరిశీలించాలి. నేలతో పాటు కొట్టకొచ్చి రాళ్ళు ఇలా ఇక నేల సందుల్లో ఇలా ఉంటాయి. ఇలాంటి ప్రదేశంలో మనం వెతుక్కోవాలి, వజ్రాలు దొరికే అవకాశం ఉంటుంది. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్కాన్ ఉంటుంది, ఫ్రిడ్జ్ చేసుకోండి, ఆలని ఫ్రిడ్జ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది. నా ఛానల్ నందు మంచి మంచి వీడియోస్ ఉన్నాయి, చూడండి చూడండి, వెరైటీగా ఉంది. మంచి గుండ్రా ఇది, మంచి మంచి గుండ్రాళ్ళు, వెరైటీ వెరైటీ రాళ్ళన్నీ దొరుకుతాయి మనకి. ఈ రాయి చూడండి ఎలా ఉందో. ఎక్కువగా ఇలాంటి గుండ్రాళ్ళు ఎక్కువగా దొరుకుతుంటాయి, వెరైటీగా ఉంది రాయి. ఒకసారి దీన్ని పలగొడదాం. వెరీ నైస్. లోపల చూడండి ఎలా ఉందో. లోపల కూడా అద్భుతంగా ఉంది రాయి. లోపల కూడా సేమ్ అదే కలరు, అదే స్మూత్నెస్. ఓ సూపర్. ఈ కృష్ణానదిలో మంచి మంచి స్టోన్స్, మంచి మంచి వజ్రాలు, ఇలాంటి అద్భుతమైన విచిత్రమైన రాళ్ళు మనకి కనపడతా ఉంటాయి. చూడండి, మంచి మెరుపుతో, మంచి షైనింగ్తో, పైన ఏది కలర్ అయితే ఉందో లోపల కూడా ఏమాత్రం తగ్గకుండా అదే కలర్తో చాలా అద్భుతంగా ఉంది రాయి. వెరీ నైస్. చూద్దాం ఈ రాయిని ఒకసారి పలగొట్టి చూద్దాం. ఈ రాయి చూడండి, సేమ్ ఈ రాయి కూడా అంతే ఉంది, చాలా బాగుంది. ఈ రాయి అయితే అసలు చాలా బాగుంది చూడటానికి, నాకు వెరీ అద్భుతం. ఇలాంటి రాళ్ళు దొరకటం చాలా అరుదు. దేవుడు సృష్టిలో ఇలాంటి ఎన్నో అద్భుతాలు సృష్టించాడు. వెరీ నైస్, చాలా బాగుంది రాయి. అయితే చూద్దాం ఇలాంటి రాళ్ళు, ఇక మంచి మంచి రాళ్ళు మనకి కనపడతాయి. మంచి మంచి టోన్స్, వజ్రాలు కనపడే ప్రాంతాలు ఇవన్నీ కూడా. ఇలా రాళ్ళ సందుల్లో, ఇట్లా రాళ్ళ సందుల్లో వజ్రాలు రాళ్ళు కొట్టకొచ్చినప్పుడు ఇలాంటి సందుల్లో వజ్రాలు కొట్టకొస్తాయన్నమాట. ఇలాంటి రాళ్ళు వెతుకుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా వెతకాలి, వజ్రాలు దొరికే అవకాశం ఉంటుందన్నమాట. చూడండి రాయి ఎలా ఉందో, హోలు హోలుగా బొక్కల బొక్కలుగా ఉడిగిపోయి నేలలో పాసిబట్టి ఉంది రాయి. ఈ రాయి చూద్దాం, రాయి కూడా వెరైటీగా ఉంది. ఈ రాయి కూడా బాగా ఎర్రని రాయి. ఈ రాయి లోపల కూడా సేమ్ అంతే ఉంది ముక్క, రాయి లోపల కూడా
వెరీ నైస్, చాలా అద్భుతంగా ఉంది రాయి. అయితే సేమ్ ఇందాకటి రాయిలాగానే మంచి కలర్తో మంచి షైనింగ్తో చాలా అద్భుతంగా ఉంది రాయి. ఇలాంటి రాళ్ళు మనకి తగులుతూ ఉంటాయి. కొత్తగా నా ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ కాన్ ఉంటుంది ప్రెస్ చేయండి, ఆల్రెడీ ప్రెస్ చేసుకోండి, వీడియో మీకు వస్తుంది. చూడండి ఇలాంటి వెరైటీ వెరైటీస్ రాళ్ళు మనకి కృష్ణానదిలో దొరుకుతున్నాయి. చూడండి వజ్రాల వేటకి వచ్చినప్పుడు ఈ మనకి కొత్తగా కనపడుతున్న రాళ్ళు, ఇలాంటి రాళ్ళు ఇట్లా ఉంటాయని, ఇట్లా పగలు కొడితే కూడా ఇలాగా మంచి షైనింగ్తో ఇలా ఉంటాయని నాకు కూడా తెలియదు, నేను ఇప్పుడే చూడటం. చూడండి అద్భుతం, ఇలాంటి రాళ్ళు దొరకటం చాలా బాగున్నాయి. రాళ్ళు మంచి షైనింగ్తో మంచి స్మూత్నెస్తో చాలా బాగున్నాయి. ఇంకా వాటర్ ఇలా పారుతున్నప్పుడు ఆ వాటర్కి కొట్టుకొచ్చిన ఈ రాళ్ళన్నీ కణాలు ఒక్కసారిగా లేపినప్పుడు భూమి లోపల కృష్ణానది అవతల పక్క ఉన్న రాళ్ళన్నీ ఇదిగో ఇలా కొట్టకొచ్చి రాళ్ళ రాళ్ళగా గుండ్రాలు గుండ్రాలుగా ఇక్కడన్నీ పడిపోయినాయి. ఈ రాళ్ళకు మనకు చూస్తున్న ఈ రాళ్ళ కుప్పలో, ఈ రాళ్ళ దిన్నెలో ఎన్నో వేల వజ్రాలు ఉండొచ్చు, వేల వజ్రాలు ఉండి ఉండొచ్చు, ఎన్నో కొన్ని వేల రంగురాళ్ళు కూడా ఉండి ఉండొచ్చు. కానీ అవి వెతికి పట్టుకోవాలి. చాలామంది వెతుకుతున్నారు, వాళ్ళందరికీ కూడా దొరుకుతున్నాయి. చాలామంది వజ్రాలు దొరికిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. రోజు ప్రతిరోజు వజ్రాల వేటకి ఇక్కడికి వస్తూనే ఉంటారు, వెతుకుతూనే ఉంటారు. చూద్దాం ఇక్కడ అన్నీ ఇంకా వెరైటీ వెరైటీస్ రాళ్ళన్నీ కూడా ఉన్నాయి. చూడండి ఇది కూడా ఆజాతికి సంబంధించి డ్రాయే. ఇది కూడా ఇది పగలగొట్టినా సరే అది లోపల మంచి షైనింగ్తో మంచి చాలా బాగుంటుందన్నమాట. మంచి షైనింగ్తో ఉన్న రాయి ఇది. మనకి ఇట్లాంటి రాళ్ళు దొరకటం మంచిదే, కానీ మన ప్రాసెస్ ఎక్కువగా వజ్రాలనే వెతికి పట్టుకోవటమే మన పని. ఇట్లా రాళ్ళ సందుల్లో ఇట్లా వేరేటప్పుడు వజ్రాలని గమనించాలి. ఇట్లా రాళ్ళ సందుల్లో ఉంటాయన్నమాట, చిన్న చిన్న రాళ్ళుగా ఉండి చాలా జాగ్రత్తగా ఏరాలి, చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇటు లోపల ఉంటాయన్నమాట. మంచి వైట్ స్టోన్ ఇది. నాకు ఎక్కువగా ఇట్లా వజ్రాల వేటకి వజ్రాలకు తిరగటం అంటే నాకు కొంచెం చాలా ఇష్టం. ఇలాంటి అన్వేషణ చేయటం అంటే నాకు చాలా ఇష్టం. మంచి ఎక్కువగా వజ్రాలకు దొరుకుతూ ఉంటాను. చూడండి ఇవన్నీ కూడా సన్న సన్న రాళ్ళు, సన్న సన్న రాళ్ళల్లో వజ్రాలు దొరికే అవకాశం ఉంటుందన్నమాట. అన్నీ చూడండి మంచి మంచి స్టోన్స్ కూడా, ఇవన్నీ వెరైటీ వెరైటీ రాళ్ళన్నీ కూడా ఇక్కడ కనబడతా ఉంటాయి. అంటే కొత్తగా చూస్తున్న వారు, నా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ కాన్ ఉంటుంది ప్రెస్ చేయండి, ఆల్రెడీ ప్రెస్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది. వజ్రాల గురించి మంచి మంచి వీడియోస్ నా ఛానల్లో ఉంది, చూడండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.